हाय फ्रेंड्स, ईरोजु ई वीडियो मनम ओप्पो फाइंड एंट्री फ्लिप मोबाइल की संबंधी अनबॉक्सिंग अलागे पूर्ति स्पेसिफिकेशन गुरिंचि अयिते मात्लाडुकुंदाम। इप्पटिवरकु वच्चिन एन्नो फ्लिप मोबाइल्स कन्ना ई मोबाइल एंतो पवर्फुल अयिन मोबाइल। मार्केट लोकी फ्लिप मोबाइल्स की फोल्ड मोबाइल्स की अंत डिमांड उंदो लेदो तेलियदु, कानी चाला कंपनीलु अयिते फ्लिप मोबाइल्स नि फोल्ड मोबाइल्स नि अयिते तयारु चेस्तुन्नायि। మరి ఈ మొబైల్స్ని ఎవరు కొంటున్నారో నాకైతే తెలియదు. నేనైతే ఇంతవరకు ఎవరి చేతిలో కూడా ఫ్లిప్ మొబైల్ కానీ ఫోల్డ్ మొబైల్ కానీ చూడలేదు. కంపెనీలు మాత్రం చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాయి. ఇక ఈ వీడియో చేసి నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఇండియాకి అయితే ఈ మొబైల్ ఇంకా రాలేదండి, వస్తుందో రాదో కూడా తెలీదు. ఇండియాకైతే మంచి మొబైల్స్ అయితే తీసుకురారు, అదే నార్మల్ మొబైల్స్ ఏవైనా సరే ఇండియాకైతే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ మొబైల్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని మొబైల్స్ కన్నా హింజ్ అనే ప్లేస్లో బాగా తీసుకొచ్చారని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఎక్కువ వరకు ఈ ఫ్లిప్ మొబైల్స్లో కానీ ఫోల్డ్ మొబైల్స్లో కానీ వచ్చే ప్రాబ్లం హింజ్ ప్లేస్లో మాత్రమే. మడత పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో అదైతే స్ట్రెయిట్గా ఉండదు. ఖచ్చితంగా వీడియో చూసినప్పుడు దానివల్ల అయితే మనకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇక అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేస్తే బాక్స్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఫ్లిప్లో థర్డ్ మొబైల్ కాబట్టి పైన అయితే మనకి 3 నెంబర్ అనేది రాసింది. ఇక బాక్స్ ఓపెన్ చేసి మనకి మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే మరొక బాక్స్ ఉంది, దాంట్లో అయితే టీపీ కేస్ ఇచ్చారు. ఈసారి టీపీ కేస్ ఏంటో ట్రాన్స్పరెంట్ ఇవ్వలేదు. ఫ్లిప్ మొబైల్ కదా, 2 పార్ట్లుగా అయితే వచ్చింది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. ఇక బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ తీసుకున్నట్లయితే అచ్చం ఫ్లిప్ N2 మొబైల్ లాగే ఉంది. చేంజెస్ వచ్చేసి కేవలం ఈ మొబైల్ యొక్క కెమెరా డిజైన్ ఏదైతే ఉందో అదొక్కటే మార్చారు. లాస్ట్ టైం 2 కెమెరా సెటప్తో మాత్రమే వచ్చింది, ఈసారి 3 కెమెరా సెటప్తో వచ్చింది. అది కూడా హేజల్బ్లైండ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో అయితే వస్తుంది. 3 కెమెరాస్ కూడా మంచివే ఇచ్చారు. ఇక మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి అసలు తేడా ఏం లేదు. చెప్పాను కదా, కేవలం కెమెరా ప్లేస్ మాత్రమే మారిందని చెప్పి. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1600 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 10-bit ప్యానెల్ కూడా సపోర్ట్ చేస్తుంది. 403 PPI అయితే వస్తుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మెయిన్ స్క్రీన్ గురించి. లోపలైతే ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే రాదు, ఎందుకంటే ఫ్లిప్ మొబైల్ కదండి. ఇప్పటివరకు అయితే ఫ్లిప్ చేసే గ్లాసెస్ అయితే రాలేదు. ఏ గ్లాస్ అయినా సరే మడత పెడితే పగిలిపోతుంది కదా. ఇక కవర్ డిస్ప్లే విషయానికి వస్తే 3.26 ఇంచెస్ HD AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 900 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈసారి ఫోల్డ్ మొబైల్ మొత్తం దగ్గరికి ఈసారి ఫ్లిప్ మొబైల్ అయితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు గ్యాప్స్ అనేవి కనిపించవు. ఒక పేపర్ పెట్టి కూడా మనం మొత్తం పైకెత్తేయచ్చు. ఇక కవర్ డిస్ప్లే వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ కూడా వర్క్ చేస్తాయి. కెమెరాస్ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. కావాలంటే వాట్సాప్లో స్టాటస్ అయితే చూసుకోవచ్చు. టైపింగ్ అయితే చేయరాదు, ఎందుకంటే కీబోర్డ్ లాంటి అందులో సెట్ అవ్వరు కాబట్టి. కవర్ డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది. మొబైల్ అయితే చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అమ్మాయిలకైతే ఈజీగా నచ్చేస్తుంది. అమ్మాయిలకంటే మాకేంటంటే మేకప్ కిట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఓపెన్ చేసేవి, ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ డిస్ప్లే విషయం అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే మీ చేతి గోల వల్ల కూడా స్క్రీన్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.05 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 RAM టెక్నాలజీతో వస్తుంది. EFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. 2 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఇస్తారు. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఆంటిటూలో ఇది వచ్చేసి 11 lakh వరకు అయితే స్కోర్ చేయగలిగింది. ఫ్లిప్లో ఇంత మంచి ప్రాసెసర్తో మొబైల్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ ఇవ్వడం వల్ల అయితే యూజ్ ఏమి ఉండదు. మనం ఎలాగో BGMI లాంటి గేమ్స్ ఆడాలంటే డిస్ప్లే పైనే ఆడతాం కదా, దీని డిస్ప్లే వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటుంది కదా. ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు స్క్రీన్ పాడైపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మొబైల్స్ కేవలం షో అప్ కోసం మాత్రమే అని చెప్పుకోవాలి. అలాగే కొత్త టెక్నాలజీని వాడాలనుకునే వాళ్ళకు కూడా ఈ మొబైల్ సెట్ అవుతుంది. అంతే తప్ప ఈ మొబైల్లో అన్ని పనులు చేస్తానంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. ఎక్కువసార్లు ఫ్లిప్ చేసుకోవడం వల్ల కూడా స్క్రీన్ అయితే పాడైపోతుంది. ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసరే, దానిలో అయితే డౌట్ ఏం లేదు.
ఇక కెమెరా విషయానికి వెళ్తే ఈసారి ఈ మొబైల్ వాడిన కెమెరాస్ అన్నీ కూడా మంచివే ఇచ్చారు. ఇక ఈ మొబైల్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది, 50+, 32+, 48 MP. మెయిన్ కెమెరా వచ్చేసి ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరాతోటి 4K 60fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP, ఇది వచ్చేసి మనకి 4K 30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. మీరు కవర్ డిస్ప్లే యూజ్ చేసుకొని మెయిన్ కెమెరాస్తో ఫొటోస్ తీసుకోవచ్చు, అలాగే యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఎలాగో బాగుంటుంది కాబట్టి ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ స్క్రీన్ కూడా మీరు సగం వరకు ఫ్లిప్ చేసుకొని అలా కూడా వాడేసుకోవచ్చు. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఇక సెకండరీ కెమెరా 32 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే వాడారు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 48 MP అల్ట్రావైట్ సెన్సార్ అయితే వాడారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఏ కెమెరాస్తో తీసినా కూడా బాగానే ఉంటుంది. అది కూడా హేజల్బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి దానికైతే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆల్రెడీ OnePlus ఫ్లాగ్షిప్ మొబైల్లో చూస్తూనే ఉన్నాం కదా హేజల్బ్లేడ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వచ్చిన కెమెరాస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అని చెప్పి. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 4300mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 75,000 అయితే ఉంది. అది ఇక్కడ ప్రైస్ కాదండి, చైనా ప్రైస్. ఇండియాకి వచ్చేప్పటికీ A90,000 పెడతారేమో. లాస్ట్ టైం తీసుకొచ్చిన N2 మొబైల్ కూడా ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల సేల్స్ అయితే ఎక్కువ జరగలేదు. ఇంకా ఈ ఫ్లిప్ మొబైల్స్ ఇంకా ఫోల్డ్ మొబైల్స్ అయితే ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి ఇంకా 2-3 ఇయర్స్ అయితే టైం పడుతుంది మంచిగా ఫ్లిప్ మొబైల్స్ ఫోల్డ్ మొబైల్స్ రావడానికి. మీకు ఈ ఫ్లిప్ మొబైల్స్ మీద ఇంట్రెస్టింగ్ ఉంటుందా నా కమెంట్లో చెప్పేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.